శివాజీ జయంతి సందర్భంగా బోరబండలో మహాహారతి కార్యక్రమం నిర్వహిస్తోంది బజరంగ్ దళ్. ఈ కార్యక్రమానికి బీజేపీ చీఫ్ బండి సంజయ్ హాజరయ్యారు. పెద్ద ఎత్తున బజరంగ్ దళ్ బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. శివాజీ విగ్రహ ఏర్పాటుపై వివాదం ఉండటంతో ఈ కార్యక్రమానికి అనుమతి లేదని చెప్తున్నారు పోలీసులు. మరోవైపు వివాదం జరిగిన చోటుకు బండి సంజయ్ ర్యాలీగా బయలుదేరడంతో అక్కడ టెన్షన్ వాతావరణం కనబడుతోంది. శివాజీ జయంతి సందర్భంగా బోరబండలో మహాహారతి కార్యక్రమం నిర్వహిస్తోంది బజరంగ్ దళ్. ఈ కార్యక్రమానికి బీజేపీ చీఫ్ బండి సంజయ్ హాజరయ్యారు. పెద్ద ఎత్తున బజరంగ్ దళ్ బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. శివాజీ విగ్రహ ఏర్పాటుపై వివాదం ఉండటంతో ఈ కార్యక్రమానికి అనుమతి లేదని చెప్తున్నారు పోలీసులు. మరోవైపు వివాదం జరిగిన చోటుకు బండి సంజయ్ ర్యాలీగా బయలుదేరడంతో అక్కడ టెన్షన్ వాతావరణం కనబడుతోంది. ఇక పరిస్థితి బోరబండలో పరిస్థితిని సదానందం అని తెలుసుకుందాం. సదానందం, ప్రస్తుతం బోరబండలో సిచ్యువేషన్ ఏంటి? సాకేత్, బోరబండ కొద్దిసేపటి క్రితమే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ చేరుతున్నారు. బోరబండ ఎంట్రీ నుండి బోరబండల స్టాచ్యూ వివాదం ఎక్కడైతే నెలకొందో, బస్ స్టాప్ ఆపోజిట్ లో ఇక్కడ స్టాచ్యూ వివాదం నెలకొంది. ఇక్కడికి ర్యాలీగా వస్తున్నారు. మరికొద్దిసేపట్లో అంటే మరో 5 to 10 minutes లో ఈ ప్లేస్ కి చేరుకోనున్నాడు. ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ మహాహారతి కార్యక్రమం నిర్వహించి శివాజీ చిత్రపటానికి పులమాలు వేసి నివాళులు అర్పించనున్నారు. అయితే ఇక్కడ వివాదం నెలకొంది. గత 10 రోజుల క్రితమే ఆల్రెడీ ఇక్కడ స్టాచ్యూ పెట్టారు. కాకపోతే ఇక్కడ ఇది గవర్నమెంట్ ప్లేస్, ఇది కంజెస్టెడ్ ఏరియా, ఇక్కడ మీరు స్టాచ్యూ పెట్టడానికి లేదని ఇక్కడ జీహెచ్ఎంసీ అఫీషియల్స్ తో పాటు పోలీసులు కూడా దగ్గరుండి స్టాచ్యూను డిస్మాంటిల్ చేసి తీసేయడం జరిగింది. సో దీంతో ఇక్కడ వివాదం ఈ రోజు బజరంగ్ దళ్ వాళ్ళు ఇక్కడ సభ పెట్టి దీని గురించి మాట్లాడాలని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే పోలీసులు మాత్రం దీనికి పర్మిషన్ ఇవ్వలేదు. సో సభకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో వీళ్ళు మహాహారతి కార్యక్రమం చేపట్టి ఇక్కడికి ర్యాలీగా బీజేపీ నేతలతో పాటు బజరంగ్ దళ్, బీహెచ్పీ, హిందూ వాహిని వీళ్ళంతా కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సో ఈ వివాదం ప్లేస్ లో ఏదైనా గొడవలు అయ్యే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి పోలీసులు పెద్ద సంఖ్యలో వెస్ట్ జోన్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి ఇక్కడికి పోలీసులు తీసుకొచ్చి పెద్ద ఎత్తుగా భారీగా మోహరించారు. సో మరికొద్ది సేపట్లో బండి సంజయ్ ఇక్కడి నుంచి దిగి ఇప్పుడు ర్యాలీగా వస్తున్నారు. వెహికల్ నుంచి దిగి అక్కడికి వెళ్ళి అక్కడ పులమాలను నివాళులు అర్పించనున్నారు. దీని తర్వాత అసలు ఎందుకు ఇది ఇక్కడ ఈ ప్లేస్ లో యాక్చువల్ గా ఇది టెంపుల్ ప్లేస్, కాకపోతే రోడ్డు వైడనింగ్ కోసమని టెంపుల్ ప్లేస్ మేము ఆ టెంపుల్ వాళ్ళు రోడ్డు ఇచ్చారు. సో ఆ ప్లేస్ లోనే మేము పెట్టుకుంటున్నాము. ఈ టెంపుల్ చైర్మన్ కానీ ఆలయ కమిటీ మెంబర్స్ కానీ వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. ఆ ప్లేస్ లోనే మేము శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఎందుకు ఏర్పాటు చేయనివ్వట్లేదని వీళ్ళంతా బజరంగ్ దళ కార్యకర్తలు పోలీసులను కోరారు, జేఎంసీ అఫీషియల్స్ ను కూడా కోరారు. కాకపోతే పోలీసులు కానీ అఫీషియల్స్ కానీ చెప్పేది ఒకటే, టెంపుల్ లోపల పెట్టుకుంటే మాకేం సంబంధం లేదు కానీ బయట పెట్టుకోవడానికి వీలు లేదని వీళ్ళందరూ చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ సభాముఖంగా అందరినీ ఈ స్టాచ్యూ సంబంధించిన దాని గురించి మరికొద్దిసేపట్లో బండి సంజయ్ మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సదానందం.